ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఓం గురుభ్యో నమః. భక్తి విశేషాలకు స్వాగతం. ఇప్పుడు మనం భగినీహస్త భోజనం అంటే ఏమిటి, భగినీహస్త భోజన పండుగను ఎందుకు చేస్తారో ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. భగినీహస్త భోజనం అన్న యమ విధియ అన్న ఒకటే. కార్తీక శుద్ధ విధియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజున వస్తుంది ఈ పండుగ. ఈ పండుగ సోదరి సోదరుల ప్రేమానురాగాల బంధాన్ని తెలియజేయు పండుగ. ఈరోజు అన్నదమ్ముళ్ళు వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వారితో నుదుటిన తిలకం దిద్దించుకొని వారి చేతి భోజనం చేస్తారు. భగిని అంటే అక్కైనా కావచ్చు, చెల్లెయినా కావచ్చు. అక్కని గాని చెల్లెని గాని భగిని అంటారు. హస్తభోజనం అంటే చేతి వంట. అంటే సోదరుడు తమ సోదరిమణి చేతి వంటను ఈ రోజున భుజించడం వలన భగినీ హస్త భోజనం అయ్యింది. వివాహమైన చెల్లెళ్ళు అక్క ఇంట్లోకి తల్లిదండ్రులు గాని అన్నదమ్ముళ్ళు గాని భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు, ఆడపిల్ల రుణం ఉంచుకోవడం పుట్టింటి వారికి ఇష్టముండదు. శుభకార్యాల్లో వచ్చి భుజించి తినడం తప్పు కాదు, కానీ ఊరికే వచ్చి తినడం మర్యాద కాదు అని, మన సాంప్రదాయం కాదు అని అంటారు. కానీ కార్తీక శుద్ధ విధి నాడు మాత్రం వివాహమైన సోదరి ఇంటికి సోదరుడు వచ్చి భోజనం చెయ్యాలని మన శాస్త్రం చెబుతుంది. దీనికి ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, సూర్యభగవానుడికి సంధ్యకు కలిగిన సంతానములో యమున, యమధర్మరాజు ఇద్దరు. యమునకు అన్నయ్య యమధర్మరాజు అంటే ఎంతో ఇష్టం. యమధర్మరాజుకు కూడా చెల్లెలు యమున అంటే అంతే ఇష్టం. యమునకు వివాహం జరిగింది. అత్తారింటికి కాపురానికి వెళ్ళింది. ఒకరోజు యమునకు తన అన్నయ్య యమధర్మరాజును చూడాలని కోరిక కలిగింది. ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకి వర్తమానం పంపించింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునకు మాట ఇచ్చారు. ఆ రోజు అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారు చేసి అన్నయ్య రాక కోసం ఎదురుచూస్తుంది యమున. ఎంతసేపు ఎదురుచూసినా అన్నయ్య రాలేదు. ఈరోజు పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నానని, నన్ను మన్నించమని, కార్తీక శుద్ధ విదియనాడు వస్తానని తన చెల్లెలు యమునకు వర్తమానం పంపించారు యమధర్మరాజు. యమున సంతోషించి ఆ కార్తీక శుద్ధ విదియనాడు కూడా యమున తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారు చేసింది. అన్నమాట ప్రకారం యమధర్మరాజు తన చెల్లెలు ఇంటికి విందుకు వచ్చారు. యమున సంతోషించి తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది పూలమాల వేసి తన చేసిన పదార్థాలను అన్నయ్యకు వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లి ప్రేమానురాగాలకు సంతోషించి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగారు యమధర్మరాజు. ప్రతి ఏటా ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకు రావాలని, అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేత భోజనం భుజించాలని వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని యమునకు అనుగ్రహించారు. అందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహమైన తన సోదరి చేత భోజనం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే సోదరుడకు అపమృత్యు బాధలు ఉండవు. అందువలనే యమునా నదిలో స్నానము చేసిన వారికి అపమృత్యు బాధలు ఉండవు. అందరూ యమునా నదిలో స్నానం చేయలేరు కదా. అందుకని కార్తీక శుద్ధ విదియనాడు భగినీహస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు. అంటే యమునా నదిలో స్నానము చేసిన ఫలితాన్ని పొందవచ్చు. అక్కా చెల్లి లేనివారు అదే వరుసైన అక్కా చెల్లి ఇంట్లో భోజనం చెయ్యవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరవకండి. అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా మాకు కామెంట్స్ రాయండి. ఇప్పటిదాకా మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదములు. ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.